ఎవరైనా 5000 సంవత్సరాల పాటు బ్రతకగలరా? ఇంపాసిబుల్. సాధారణ మానవుడు 5000 సంవత్సరాలు జీవించడం అనేది ఈ సృష్టిలో అసాధ్యం. 5000 సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఏ మనిషి కానీ జంతువు కానీ అస్సలు బతకలేరు. ఇది ఒప్పుకుని తీరాల్సిన సత్యం. కానీ ఈ మాటల్ని తారుమారు చేస్తూ ఒక వ్యక్తి మాత్రం సాధారణ మానవుడిలా 5000 సంవత్సరాలుగా ఎవ్వరికీ కనిపించకుండా బ్రతుకుతున్నాడు. అతనే మహాభారత యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించిన అశ్వత్థామ. అయితే ఎప్పుడో ద్వాపర యుగం నాటి అశ్వత్థామ ఇన్ని 1000 సంవత్సరాలుగా ఎందుకు బ్రతికి ఉన్నాడు? ఎలా బ్రతికి ఉన్నాడు? అసలు ఇన్నేళ్లుగా అతను బతకడానికి గల కారణమేంటి? ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు ఇంకా తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. మహాభారతంలో అశ్వత్థామ అత్యంత శక్తివంతమైన యోధుడు అనే విషయం మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. అశ్వత్థామ కృష్ణుడి చేత శపించబడి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. 5000 ఏళ్ల క్రితం నాటి ద్వాపర యుగం ఎక్కడా, ఇప్పుడు ఈ కలియుగంలో 21వ శతాబ్దం ఎక్కడా? ఇన్ని 1000 ఏళ్ల నుంచి అశ్వత్థామ బతికే ఉన్నాడని అతన్ని చాలామంది చూసినట్టుగా కూడా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఇంతకు అసలు అశ్వత్థామ ఎవరు? కృష్ణుడి కోపానికి ఎందుకు గురయ్యాడు? ఆ కథ ఏంటి తెలుసుకుందాం. భరద్వాజ మహర్షి కుమారుడైన ద్రోణునికి శరద్వాన్ ఋషి కుమార్తె కృపికి పుట్టిన బిడ్డే ఈ అశ్వత్థామ. ద్రోణాచార్యుని గోత్రం అంగిర. సన్యాసి అయిన ద్రోణుడు తన పూర్వీకుల ఆజ్ఞ ప్రకారం సంతానం కోసం కృపిని వివాహం చేసుకుంటాడు. కృపి కూడా చాలా దైవభక్తి గలది. ద్రోణుడికి పెళ్ళయ్యాక చాలా కాలం పాటు పిల్లలు కలగలేదు. దాంతో తమ వంశం నిలబెట్టుకోవడానికి అన్నట్టుగా ఒక బిడ్డను కనడం కోసం ద్రోణుడు శివుడితో సమానంగా గొప్ప వీరత్వం కలిగిన బిడ్డని పొందాలి అనుకుంటాడు. అందుకే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు కఠిన తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ఆయనకు కొడుకు పుట్టేలా వరమిచ్చాడు. అలా పుట్టిన పిల్లాడే అశ్వత్థామ. అంటే అశ్వత్థామ ద్వాపర యుగంలో పుట్టినవాడు. అతను పుట్టుకతోనే నుదుటి మీద ఒక మెరిసే మణితో పుడతాడు. ఈ మణి చాలా శక్తివంతమైంది. అంటే ఈ మణి అశ్వత్థామ దగ్గర ఉన్నంత వరకు అతనికి ఆకలి దప్పిక ఉండవు. దేవతలు నాగులు వంటి వాళ్ల వల్ల ఎలాంటి హాని జరగదు. ఒక్క మాటలో చెప్పాలంటే అశ్వత్థామను రక్షించేది ఆ మణి. అయితే అశ్వత్థామ పుట్టినప్పుడు అందరి పిల్లల్లా ఏడవలేదట, గుర్రంలాగా సకిలించాడట. ఆ అరుపు వినేసరికి ఆకాశవాణి అశ్వత్థామ అనే పేరు పెట్టు అని ద్రోణుడితో చెప్పడంతో అతనికి ఆ పేరు పెట్టారు. అశ్వత్థామ పుట్టిన తర్వాత ద్రోణుడి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఇంట్లో తినడానికి ఏమీ ఉండేది కాదు. ఆశ్రమంలో ఇతర ఋషికుమారులు పాలు తాగడం చూసి అశ్వత్థామ పాల కోసం ఏడ్చేవాడట. అప్పటి వరకు అశ్వత్థామ ఎప్పుడూ పాలు తాగింది లేదు. అది చూసి ద్రోణాచార్యుడు అశ్వత్థామ కోసం బియ్యపు పిండితో చేసిన పాలు ఇస్తాడు. అది తాగి నేను కూడా పాలు తాగాను అని సంతోషించి తాను కూడా పాలు తాగానని తనకు తెలియకుండానే అబద్ధం చెప్పేవాడట. పిల్లవాడైన అశ్వత్థామ స్థితిని చూసి ద్రోణాచార్యుడు తనకు తాను అపరాధిగా భావించుకుంటాడు. అశ్వత్థామ కోసం ఒక ఆవును ఎలాగైనా తీసుకురావాలని ఆయన ఎన్నో ప్రాంతాల్లో తిరుగుతాడు. కానీ అతనికి ఒక్కరు కూడా ఒక్క ఆవును కూడా దానంగా ఇవ్వలేకపోతారు. చివరకు తన చిన్ననాటి మిత్రుడైన రాజు ద్రుపదుడి వద్దకు వెళ్ళాలి అనుకుని తన కొడుకు అశ్వత్థామతో కలిసి ద్రుపదరాజు ఆస్థానానికి వెళ్తాడు ద్రోణుడు. కానీ అక్కడ ద్రుపదుడు నిండు సభలో ద్రోణాచార్యుణ్ణి అవమానించి అక్కడి నుంచి బయటకు తరిమేస్తాడు. ఆ విషయాన్ని చూసిన అశ్వత్థామ చాలా బాధపడతాడు. ఇక ద్రోణాచార్యుడి ఆర్థిక పరిస్థితి మరీ క్షీణించిపోయేసరికి ఆ బాధతోనే ద్రోణాచార్యుడు అశ్వత్థామతో కలిసి పాంచాల రాష్ట్రం నుంచి హస్తినాపురానికి వెళ్తాడు. అక్కడ కౌరవ కుమారులకు అస్త్ర శస్త్ర విద్యలు నేర్పిస్తాడు. వాళ్లతో పాటు అశ్వత్థామ కూడా ఈ విద్యలు నేర్చుకుని విద్యల్లో ఆరితేరిపోతాడు. అలా ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు గురువుగా ఉంటాడు. హస్తినాపురం సింహాసనం కోసం జరిగిన యుద్ధం కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడతాడు. తండ్రితో పాటు అశ్వత్థామ కూడా యుద్ధం చేస్తాడు. అలా జరిగిన యుద్ధంలో పాండవ పక్షం నుంచి వచ్చిన ఎంతో మంది వీరుల్ని హతమారుస్తాడు అశ్వత్థామ. ఇక్కడ ఘటోత్కచుడి ఆధ్వర్యంలో రాక్షస సేన ఆక్రమణ చేసింది. ఆ ధాటికి తట్టుకోలేక కౌరవ సేన మొత్తం దూరం జరిగిపోయింది.
అశ్వత్థామ ఒక్కడే ధైర్యంగా నిలబడి ఘటోత్కజుడి కుమారుడు అంజన్ పర్వని చంపేశాడు. అలాగే అశ్వత్థామ ఘటోత్కజుడిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. ద్రోణాచార్యుడు అశ్వత్థామ ఇద్దరూ కలిసి పాండవ సేన మీదకు దాడికి దిగారు. ఇంత ఘోరంగా జరుగుతున్న ఈ మహాభారత యుద్ధంలో పాండవుల ఓటమి ఖాయమైంది. అప్పుడు తాను రంగంలోకి దిగి ద్రోణాచార్యుడిని బలంతో కాదు తెలివితో దెబ్బ కొట్టాలి అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ద్రోణాచార్యుడి బలహీనత అతని కొడుకే. అక్కడ దెబ్బ కొడితే ద్రోణాచార్యుడు కుప్ప కూలిపోతాడు అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పట్టుబట్టి అబద్ధం చెప్పిస్తాడు. ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఒక ఏనుగును చంపించి ఆ తర్వాత అశ్వత్థామ హతహ అని గట్టిగా అరవమని, అసత్య దోషం లేకుండా కుంజరహ అని వినపడకుండా నెమ్మదిగా చెప్పమని చెప్తాడు. ధర్మరాజు కూడా అలాగే చేస్తాడు. కుంజరహ అనే పదం పలికేలోపు యుద్ధ భేరీలు మోగించేస్తాడు. ఇదంతా ద్రోణాచార్యుడిని తప్పించడానికి ధర్మరాజును అడ్డం పెట్టుకుని శ్రీకృష్ణుడు ఆడిన ఒక ఆట. అసలైతే ఆ యుద్ధరంగంలో చనిపోయింది కుంజరం అనే ఏనుగు. ధర్మరాజంటే ద్రోణాచార్యుడికి మంచి గురువుంది. ఎందుకంటే ప్రాణం పోయినా అబద్ధం చెప్పడు అనే నమ్మకంతో అతని మాటను ద్రోణాచార్యుడు నమ్ముతాడు. ఇక తన కొడుకు అశ్వత్థామ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక అక్కడే కుప్ప కూలిపోయి అస్త్ర సన్యాసం చేస్తాడు. ఎందుకంటే అశ్వత్థామ చనిపోయినప్పుడు మాత్రమే అస్త్ర సన్యాసం చేస్తాను అని ద్రోణుడు మహాభారత యుద్ధం ప్రారంభంలో అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తాడు. ఇదే మంచి అదను అనుకుని కాపు కాచుకుని కూర్చున్న ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ణి చంపేస్తాడు. తలను మొండాన్ని వేరు చేసేస్తాడు. తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థామ పాండవులను చంపేయాలన్న కోపంతో కసితో పథకం రచిస్తాడు. అలా దెబ్బకు దెబ్బ తీయాలన్న ఉద్దేశ్యంతో దుర్యోధనుడి అనుమతితో యుద్ధ నీతికి విరుద్ధంగా శిబిరాల్లో నిద్రపోతున్న ఉప పాండవులను చూసి పాండవులనుకుని అర్ధరాత్రి సమయంలో వచ్చి ఊచకోత కోస్తాడు. కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థామను వెంబడించాడు. ఎదురు తిరిగి యుద్ధం చేస్తాడు అశ్వత్థామ. ఆ సమయంలో అర్జునుడు అశ్వత్థామ ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పాశుపత బ్రహ్మాస్త్రాలను ప్రయోగించుకుంటారు. ఈ రెండు ఆయుధాల ప్రభావంతో లోకం నాశనమైపోతుంది అని భావించిన ఋషులు మహర్షులు శ్రీకృష్ణుని వేడుకొని ఏదో ఒకటి చేయమని బ్రతిమాలతారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరి అస్త్రాలను వాళ్ళు వెనక్కి తీసుకోమని చెప్తారు. అలా అర్జునుడు తాను ప్రయోగించిన అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ మాత్రం ఒక్కసారి మాత్రమే ప్రయోగించడానికి వీలయ్యే బ్రహ్మాస్త్రాన్ని వెనక్కు తీసుకునే విధానం తెలియక అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిత్తుపైకి బ్రహ్మాస్త్రాన్ని మళ్లిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం వేడికి తట్టుకోలేక పరీక్షిత్తు తీవ్రంగా గాయపడతాడు. అది చూసిన కృష్ణుడు పరీక్షిత్తును రక్షిస్తాడు. అశ్వత్థామ చేసిన పనికి ఆగ్రహించిన కృష్ణుడు అశ్వత్థామ నుదుటి నుంచి మణిని లాగేసుకుని శపిస్తాడు. మణి తీసిన చోటు నుంచి రక్తం, అలాగే మహాభారత యుద్ధంలో తగిలిన గాయాలు ఇంకా అతని శరీరం మీద ఉండడం వలన అప్పటి వరకు ఉన్న శక్తులన్నీ పోయి చీము రక్తంతో కుష్ఠువ్యాధితో కలియుగాంతం వరకు ఒంటరిగా బతకమని శపిస్తాడు కృష్ణుడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థామ ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అందుకే సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ పేరు కూడా ఒకటిగా చెప్తారు. అర్జునుడు కూడా అశ్వత్థామను శిబిరం నుంచి అవమానించి బయటకు నెట్టేస్తాడు. మహాభారత యుద్ధం ముగిశాక మొత్తం మిగిలింది ముగ్గురు యోధులు మాత్రమే. వాళ్లే కృప, కృతవర్మ, అశ్వత్థామ. తర్వాత వారు మూడు దిక్కులకు వెళ్ళిపోయారు. కృప హస్తినాపురానికి, కృతవర్మ ద్వారకకు, అశ్వత్థామ వ్యాసునితో కలిసి అడవిలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్లిన అశ్వత్థామ నేటికి కూడా దట్టమైన అడవులలో తిరుగుతూ ఉండగా ఎంతోమంది చూశాము అని చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మధ్యప్రదేశ్ అడవుల్లో, మరికొన్నిసార్లు ఒరిస్సాలోను, మరికొన్నిసార్లు ఉత్తరాఖండ్ అడవుల్లో కూడా కనిపించాడని చెప్తూ ఉంటారు కొందరు. దీనిని బట్టి అశ్వత్థామ ఈనాటికి బతికే ఉన్నాడు అన్నది తెలుస్తోంది. కృష్ణుని శాపం ప్రకారం కలియుగాంతం వరకు జీవిస్తాడు. అసిర్ఘర్ కోటలోని శివాలయంలోని శివలింగానికి అశ్వత్థామ ఎవ్వరికీ తెలియకుండా పూజలు చేస్తూ ఉంటాడని కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కొంతమంది చూశామని చెప్తారు. ఇలా దట్టమైన కొండ ప్రాంతాలలో అశ్వత్థామను చూశామని చెప్పిన కథనాలు చాలానే ఉన్నాయి. అయితే అశ్వత్థామను చూసిన వారికి మానసిక సమతుల్యత దెబ్బతింటుందని ఒక ప్రచారం కూడా ఉంది. అక్కడ అడవుల్లో ఉండే వాళ్ల దగ్గరకు వచ్చి నూనె తీసుకువెళ్తాడు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదేమైనా అశ్వత్థామ చిరంజీవి, ఇంకా బతికే ఉన్నాడన్న నమ్మకం చాలా మందిలో ఉంది. పురాణ కథనాలు కూడా ఇదే చెప్తున్నాయి. ఇది 5000 ఏళ్లుగా బ్రతికి ఉండి
ఇప్పటికీ మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని దట్టమైన అడవుల్లో చాలామందికి కనిపించిన అశ్వత్థామ కథ. మరి మరో చక్కటి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.